జనసేన గుర్తును పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్. జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు అన్ని విధాలా తోడుంటామని హామీ ఇచ్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వార్డు కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న ఆయన జన సైనికులపై పెట్టిన అక్రమ కేసులను హైకోర్టు కొట్టివేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన పలువురికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తోట చంద్రశేఖర్. ఐదుగురు కార్యకర్తల్ని తీసుకొచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు రెండాలపేట పోలీస్ స్టేషన్ ముందుకు మనం దగ్గరికి వెళ్ళాం. పోలీస్ అధికారుల్ని నిలదీసి అడిగాం, మీరు ఏ అధికారంతో మా కార్యకర్తలు మీరు అరెస్ట్ చేశారు, ఎందుకు వాళ్ళని మీరు అక్రమంగా నిర్బంధించారు, వాళ్ళని ఎందుకు మీరు వాళ్ళ మీద చేయి చేసుకున్నారని మనం గట్టిగా నిలదీయడం జరిగింది. వెంటనే రిలీజ్ చేయాలని కూడా మనం డిమాండ్ చేశాం. రాత్రి వాళ్ళని రిలీజ్ చేసేదాకా మన నాయకులు మన కార్యకర్తలందరూ అరండాల పోట పోలీస్ స్టేషన్ ముందు ధర్నా దిగి రాత్రి 3 గంటల దాకా వాళ్ళని రిలీజ్ చేసేదాకా మనం వాళ్ళందరం కృషి చేసాం. వాళ్ళందరినీ రిలీజ్ చేసి తెచ్చుకోగలిగాం. మనం రిలీజ్ చేసుకుని తీసుకొచ్చే విడుదల చేయించాం కాబట్టి పోలీసులు మళ్ళీ ఉక్రోషంతో మన మీద కేసులు పెట్టడం జరిగింది. ఎవరి మీద? మన అడ్వకేట్స్ మీద, మన నాయకుల మీద, నా మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కానీ వీటన్నిటికీ మనం భయపడేది సమస్య లేదు. అది వెంటనే మనం హైకోర్టులో ఛాలెంజ్ చేశాము. హైకోర్టు పోలీసులు చేసిన చర్యల్ని వాళ్ళు ఖండిస్తూ ఆ పిటిషన్ని మనం వేసింది, వాళ్ళ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసేసింది, ఆ కేసుని డిస్మిస్ చేయడం జరిగింది. అది మీ అందరూ. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.